నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో జరిగే తెలుగుదేశం మహానాడుకు సంబంధించి రాజమండ్రిలో రోడ్లన్నీ గోతులు తవ్వేస్తున్నారని ఎంపీ మార్గాని భరత్రామ్ విమర్శించారు. తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కోట్లాది రూపాయలు ఖర్చు చేసి రాజమండ్రిలో అభివృద్ధి పనులు సుందరీకరణ పూర్తి చేశాం. టీడీపీ నాయకులు మహానాడు కోసం నగరంలో ఇష్టం వచ్చినట్లు గోతులు తవ్వి ఏవేవో కొడుతున్నారని ఇది సరైన పద్ధతి కాదని హితవు పలికారు. కోటిపల్లి బస్ స్టాండ్ వద్ద టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహం కనిపించకుండా ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకుల పనులన్నీ ఇలాగే ఉంటాయని ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో నగర వైకాపా అధ్యక్షుడు అడప శ్రీహరి, నాయకులు నక్క శ్రీనగేష్, ఎన్వి శ్రీనివాస్, పిత రామకృష్ణ, హబీబుల్లా ఖాన్, నాగేంద్రబాబు, దొంగ మంగాలక్ష్మి, ఆరిఫ్, మింది నాగేంద్ర, కొత్త విజయ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అంటే ఎన్టి రామారావు గారిని వాడు అని మాట్లాడే వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు. వాడు పేరు మార్చేయలేదు. వాళ్ళు రాష్ట్రం తీసుకుని వచ్చి ఎన్టీ రామారావు గారు ఆయన ఆత్మ ఎంత క్షోభిస్తూ ఉంటుందో. ఎందుకంటే రాజమండ్రి పుష్కరాలు జరిగినాయి. ఈ చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నాం, ప్రశ్నిస్తా ఉన్నాం. ఈయన మీడియా హైప్ గురించి రాత్రి నుంచి జమ చేసి పైనుంచి డ్రోన్ షాట్లు తీసి ఆయన ఆయన కుటుంబ సమేతంగా స్నానాలు ఆచరించి పూజ మళ్ళీ దీనికి ఒక కమిషన్ వేశారు స్వామి ఆదిల కమిషన్ అని. అందులో రిపోర్ట్స్ నిజంగా ఎంత బాధాకరం అంటే మీడియా అతి ఉత్సాహం అంట, భక్తుల యొక్క అతి ఉత్సాహం వల్ల ఆ తొక్కిసలాట జరిగింది అనేది సారాంశం. అంటే ఇందులో చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఏం లేదు అని తేల్చి చెప్పారు. ఇంతకన్నా దారుణంగా ప్రశ్నిస్తా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారికి మీకే గనక నైతిక విలువలు ఉంటే, నైతికత ఉంటే ఆ సీసీ ఫుటేజ్, అప్పుడు జరిగిన స్టాంపేడ్ జరిగిన సీసీ ఫుటేజ్ బయటపెట్టండి. 29 మంది చనిపోయారు, సుమారుగా 50 పైగా తప్పు జరిగింది, నన్ను క్షమించండి అని చెప్పి ఆ కుటుంబాలను ఎప్పుడైనా ఓదార్చారా? ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కనీసం నీ కొడుకైనా, మీరంటే చాలా బిజీగా ఉంటారు అనుకుంటా హైదరాబాద్ లో, కనీసం నీ కొడుకైనా ఎప్పుడైనా కుటుంబాల దగ్గరికి వెళ్ళాడా? మీకెక్కడ ఉన్నాయి విలువలు అని మేము అడుగుతా ఉన్నాం. మరి ఆ రోజు అసలు ఇది పోల్చక్కర్లా, కాకపోతే ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను ఒకటే అంశాన్ని నేను పోలిస్తా ఉన్నా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు యాక్సిడెంట్ లో హఠాన మరణం జరిగిన తర్వాత కొన్ని వందల ప్రాణాలు, కొన్ని వందల గుండెలు ఆగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మానవత్వం ఉన్న వ్యక్తిగా, ఒక విలువలతో కూడిన ఉన్న వ్యక్తిగా ప్రతి కుటుంబాన్ని ఓదార్చిన సందర్భం ఊరు అని చెప్పి చేస్తా ఉన్నాము. వీళ్ళు తీసుకుని వచ్చి మళ్ళీ ప్రతిపక్షాన్ని గొంతులు నొక్కేస్తున్నారని మాటలు మాట్లాడుతున్నాం. చేసే పనులన్నీ చేస్తా ఉన్నారు, ఇంకో పక్కనేమో డ్రిల్లింగ్ మిషన్లతో రోడ్లన్నీ కూడా గుంటలు పెడతా ఉన్నారు. నిజంగా ఆ వీడియో ఒక్కసారి మీకు చూపిస్తాను ఏ రకంగా గుంటలు పెడతా ఉన్నారు అనేది. అది కాకుండా నిన్న ఇంకొక బాధాకరమైన ఇష్యూ ఏంటంటే, ఇలా రోడ్లకి గుంటలు పెట్టేస్తా ఉన్నారు మిషన్లు తీసుకుని. అది కాకుండా ఇంకొకటి బాధాకరం ఏంటంటే, ఇంకొక అంశం దండి మార్చ్ మేము తీసుకొచ్చి ఎంతో ప్రతిష్టాత్మకంగా గాంధీ గారు ఏ రోజైతే ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించారో ఆ రోజు మేము శంకుస్థాపనం చేశాం. ఎప్పుడైతే ఆ ఉప్పు సత్యాగ్రహం కంప్లీట్ అయిందో ఆ రోజు ఇనాగ్రేట్ చేశాం. అక్కడ తీసుకుని వచ్చి తెలుగుదేశం జెండా, ఇంకా నయ్యం గాంధీ గారి చేతిలో పెట్టలేదు ఇది తీసుకొచ్చి. ఇదే చంద్రబాబు నాయుడు గారు నా వల్లే ఉప్పు సత్యాగ్రహం చేశారని కూడా చెప్పే రకాలు. అసలు దీనికన్నా ఇంకా దాస్తికం ఏమన్నా ఉంటుందా? దీనికన్నా దారుణం ఇంకేమన్నా ఉంటుందా? దండి మార్చ్ దగ్గర గాంధీ గారు ఎదురుకుండా తెలుగుదేశం జెండా కడతారా? దీన్ని ఎంత కండఖావరం అని అంటారు. వీళ్ళ ప్రతిపక్షంలో ఉన్నారు, మళ్ళీ తీసుకుని వచ్చి చేసే కార్యక్రమాలు 15 కిలోమీటర్ల అవతల
వీళ్ళు తీసుకొచ్చి హడావిడి చేయడమా రాజమండ్రి నగరంలో? నేను ఒకటి తెలియక ఒక మాట అడుగుతా ఉన్నాను, సత జయంతులు చేయడాలి ఎందుకు, వెన్నుపోట్లు పొడవడాలి ఎందుకు? ఓ పక్కన వెన్నుపోట్లు పొడిసేస్తారంట, ఇంకో పక్కన ఎన్టీ రామారావు మా దేవుడు అని అంటారు. ఎక్కడైనా దేవుడు అని చెప్పుకునే వాళ్ళకి వెన్నుపోట్లు పొడుస్తారా అని అడుగుతా ఉన్నా. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతాం. ఈ రకమైన మనస్తత్వం, మరి ఈ రకమైన మనస్తత్వాలు ఎవరికి ఉంటాయండి? పెళ్ళనిచ్చిన మామని వెన్నుపోటు పొడుస్తారు, ఎన్టీ రామారావు గారు మాకు అవసరం లేదని ఒకనొక టైంలో డెక్కన్ క్రానికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఇంటర్వ్యూ, వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్, ఇప్పుడేమో మాకు ఎన్టీఆర్ దేవుడు అని చెప్తాం.